నాకు వివిధ రాజకీయ పార్టీ కార్యకర్తలతో సన్ని సంబంధాలు ఉంటాయి, అందులో బీజేపీ కార్యకర్తలతో ఎక్కువ సంబంధాలు ఉంటాయి. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి అందుకే రెండు ఎన్నికల్లో నా కోసం పనిచేసే అవకాశం వారికి రాలేదు. ఈ ఎన్నికల్లో మిత్ర ధర్మంలో భాగంగా అవకాశం వచ్చింది. సాప కింద నీరులా సోషల్ మీడియాలో ఫోటోలు లేకుండా, పేపర్లో ఫోటోలు లేకుండా క్షేత్రస్థాయిలో బృందాలుగా ఏర్పడి వారు చేసిన ఇంటింటి ప్రచారం, వారు చేసిన ఇంటింటి ప్రచారం అద్భుతంగా లభించింది. ఇక జనసేన కార్యకర్తలు, జన సైనికులు, నేను అందరికీ చెప్పా, మనం వాస్తవం ఒప్పుకొని తీరాలా. ఒక్క జన సైనికుడు 10 మంది రాజకీయ పార్టీ కార్యకర్తలకు సమానం. ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని 10 మంది రాజకీయ కార్యకర్తలకి సమానం. ఆ జన సైనికులను అడిగా ఈ విధంగా 1000 కోట్ల ఈశ్వరుడంటయ్యా, నా మీద దిగాడంట, కోట్లు కుమ్మరిచ్చేస్తారంట, గేమ్ చేంజ్ చేసేస్తారంట, 5 రోజుల్లో మార్చేస్తారంట. జన సైనికులు మేము ఉండమన్నా ఆయన సంగతి మేము చూసుకుంటామని చెప్పని వచ్చి నాకు చేసినటువంటి సహాయం. ఇదే కాకుండా కమ్యూనిస్టు పార్టీల అభిమానులు, ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీలో పనిచేసే కార్యకర్తలు వాళ్ళు పోటీ చేసి ఉన్నారు కాబట్టి వారికి చేసుకుంటారు. కానీ సగటు కమ్యూనిస్టు పార్టీ అభిమాని సిపిఎమ్ఆ సిపిఐయా రాడికల్సా తేడా లేకుండా వాయుపక్ష భావాలుండే సగటు అభిమానులు ఒక్కటి ఆలోచన చేశారు, కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి మనవాడు, ప్రజల మనిషి, కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి పిలిస్తే పలికే ఎమ్మెల్యే, 24x7 365 డేస్ నెల్లూరులో ఉండే ఎమ్మెల్యే, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తే ఎమ్మెల్యే, ఈరోజు 1000 కోట్ల వచ్చి గేమ్ చేంజ్ చేస్తానంటే ఏందిరా త్వర, ఏందిరా నీ పాలన, ఏందిరా త్వర, ఏందిరా నీ పొగురేందిరా అనే రీతిలో స్పందించి ఆనాటి ధ్వరల మీద తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తుకు చేసుకుని నిశ్శబ్ద విప్లవం, వామపక్ష భావజాలాల వ్యక్తులు నిశ్శబ్ద విప్లవం. కొన్ని పేర్లు చెప్పటం ధర్మం కాదు, కాని పేర్లు చెప్పడం. కొన్ని స్వచ్ఛంద సేవా సంఘాలు, సేవాభావం, ధార్మిక భావం కలిగిన సంస్థలు, హిందువులా ముస్లింలా క్రైస్తవులా తేడా లేకుండా. ఎందుకంటే ఏదైతే ఆనాడు నేను శాసనసభ్యుడిగా హైందవ దైవ కార్యక్రమాల్లో, క్రిస్టియన్ కార్యక్రమాల్లో, ముస్లింల కార్యక్రమాల్లో చిత్తశుద్దితో నిజాయితీగా నిలబడ్డాను కాబట్టి ఆ సమాజాల కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా హక్కును తెచ్చుకున్నాయి. పాపం ఒక 5-6 మంది ఉంటారు, 5-6 మంది నెల్లూరులో మనుంట్లే ఒకటి ఉంటారు. పాపం ఈ 5-6 మంది మొత్తం మనుంట్లే ఒకటికి నేనే ప్రతినిధి చెప్తారు. మనుంట్లే ఒకటి తిప్పేస్తా ఉంటారు, చీల్చేస్తా ఉంటారు, పొడిచేస్తా ఉంటారు. పాపం ఈసారి కోటారెడ్డి సదరిని ఓడించాలని 5-6 మంది పాపం తిప్పేసే మాగుంట్లో ఒకటన్నారు. మాగుంట్లో ఒకటి ఉదయాన్నే పోలింగ్ బూతులు కదా ఎప్పుడూ లేనట్టు 6 గంటలకే వస్తే చూశారమ్మా ప్రతిభా, 6 గంటలకి తీసుకొచ్చే పోలింగ్ బూతులు కట్టి పొడిచేస్తున్నా కోటారెడ్డి సదరెడ్డి అన్నారు. వచ్చిన ఓటర్లు మాత్రం ఆ కులమా ఈ కులమా తేడా లేకుండా సగటు ఓటర్లు, సగటు ఓటర్లు ఆ కులమా ఈ కులమా తేడా లేకుండా, మతమా తేడా లేకుండా ఏకపక్షంగా కోటారెడ్డి సదరెడ్డి గండగా నిలబడ్డారు, పొడిశారు. ఎవరిని పొడిశారు? రాజకీయంగా పొడవలసిన పొడిశారు. దీంతో ఆ మాగుట్టలు పేరు చెప్పుకుని 5-6 మంది రకరకాల రాజకీయ నాయకుల దగ్గరికి పోయి లబ్ధి పొందే వ్యక్తులకి గుణపాఠం జరిగింది. ఎందుకంటే కొన్నిసారి అజీజ్ గారి మీద నేను పోటీ చేస్తే మాగుంట్ల ఓట్లో నాకు వచ్చింది 52 ఓట్ల మెజార్టీ, అంతకుముందు సురేష్ రెడ్డి గారి మీద పోటీ చేస్తే 70 ఓట్ల మెజార్టీ, ఇప్పుడు వచ్చింది ఎంతంటే చాలా తక్కువ 512 ఓట్ల మెజార్టీ, 512 ఓట్ల మెజార్టీ. ఇది అందుకే నేను చెప్పేదా, ఎవరు గేమ్ చేంజర్లు కాదు, ప్రజలే గేమ్ చేంజర్లు. ఈ క్రెడిట్ ప్రజలకు పోద్ది, నాకు రాదు మరొకరికి రాదు. ప్రజలు అన్ని చూస్తూ ఉంటారు, ఇదిలోకి రాకపోవచ్చు, మాట్లాడకపోవచ్చు, కుటుంబాలతో కాపురం చేసుకోవచ్చు, టీవీల్లో ఎవరేం మాట్లాడుతున్నారా, పత్రికల్లో ఎవరేం మాట్లాడుతున్నారా, రోడ్డు మీద పోతుంటే నాయకుల ప్రవర్తన ఏ విధంగా ఉంటుందా, కార్లో పోతుంటే ఏ విధంగా ఉంటుందా, పెళ్లిళ్ళు కలవంతాలు వస్తే ఏ విధంగా ఉంటుందా, అన్ని చూస్తూ ఉంటారు. చూసిన రోజు నిర్ణయం తీసుకున్నారు. అందుకే నెల్లూరు ఊర్ల ప్రజలంతా ఒకవైపు, అలా 100 మంది ఒకవైపు, ఊర్ల ప్రజలంతా ఒకవైపు, పార్టీలకి కులాలకి మతాలకు అతీతంగా. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు కూడా కీలకంగా పనిచేస్తున్నటువంటి రూరల్ నియోజకవర్గంలో ఉండే అందరూ నేను చెప్పను, కానీ కొంతమంది ముఖ్య నాయకులు నాకు సహాయం చేశారు. వారు యాక్చువల్ గా బహిరంగంగా పార్టీలోకి వస్తామని చెప్పారు, కానీ వారిని చేర్చుకోవటం అనేది అక్కడికే నాకు అప్పటికే బలమైన నాయకత్వం ప్రాంతాల్లో ఉంది, వీరిద్దరి మధ్యన కోఆర్డినేషన్ కుదరదని వారిని
ఒక సహకారం అడిగాను. మీరు నాకేమీ చేయాల్సిన అవసరం లేదు, మీరు మీ పార్టీ అభ్యర్థి కోసం గట్టిగా పనిచేయండి, అవసరమైతే బూతులు కూడా నా మీద కూడా దాడికి రండి, నేనే అనుకోను, మా వాళ్ళ మీద దాడికి రండి, మేమే అనుకోము, అక్కడ మార్కులు సంపాదించుకోండి, కానీ ఒక్కటి మాత్రం మీరు నాకు సహాయం చేయాలంటే చెప్పని అన్నారు కొంతమంది. ఏమిటంటే ఒక ముఖ్యమైన విషయం ఉంది, ఆ ముఖ్యమైన విషయంలో అవతల ప్రత్యర్థి ఓ మాట మీకు చెప్తాడు, నేను ఓ మాట చెప్తా, ఈ రెండిట్లో ఆయన మాట పాటిస్తే మీరు నాకు చేసినట్టు కాదు, నా మాట పాటిస్తే నాకు చేసినట్టున్నా. పాపం నికరంగా ఓ 7 మంది ముఖ్య నేతలు మాత్రం మాటకు కట్టుబడ్డారు, మాటకు నిలబడ్డారు. ఆ యొక్క 2 రోజుల ముందు జరిగినటువంటి పోల్ మేనేజ్మెంట్ లో వారు పనిచేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా, వారు నా మాట విన్నది మాత్రం నేను చెప్పినట్టే చేశారు. కాబట్టి ఆ 7 మందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాజకీయంగా మిమ్మల్ని నేను ప్రోత్సహించలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మీరు చేసిన సహాయాన్ని వ్యక్తిగతంగా గుర్తుంచుకుంటానని చెప్పని మనం చేస్తున్నాం.